ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో శుభవందనాలు. వందనాలండి. ప్రేమ స్వరూపి కృపగల దేవుడు, రక్షకుడైన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, మరణము జయించిన తిరిగి లేచిన దేవుడు ఈ 2022 సంవత్సరం అంతా కాపాడి తన రెక్కల చాటున కోడి తన పిల్లలను ఎలాగునో కాచునో అలాగే నేను ఎన్నో మార్లు మిమ్మల్ని అపాయం వచ్చినప్పుడు కాపాడానని లోకా సువార్తలో ప్రభు మాట్లాడిన మాటలు మనం చూస్తాం. ప్రియులరా, మరి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడారు. ఈ సంవత్సరమునకు ముగింపుకి మనం వెళ్తున్నాం. ఒక నూతన సంవత్సరానికి సంబంధించిన విషయాలు, ఒక ఈ సంవత్సరంలో మనం నడిచినటువంటి అనుభవాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ప్రార్థించండి, ప్రభుని స్తుతించండి, దేవుని గణపరచండి. ఎందుకనంటే మన దేవుడు అత్యంత కృపగల దేవుడు. ఆయన సన్నిధానములో మీ ప్రతి అవసరం తీర్చి మిమ్మలను కాపాడిన దేవునికి కృతజ్ఞులై ప్రభుని గణపరచండి. అది మంచిది. కాబట్టి రేపు వచ్చే సంవత్సరం కొరకు ప్రపంచము నిరీక్షిస్తుంది, ప్రజలు నిరీక్షిస్తున్నారు, కొన్ని సందర్భాల్లో భయానకమనించుకుంటున్నారు ఏం జరుగుతుందోనని. కాబట్టి కరోనా వస్తుందని, రకరకాల తెగుళ్ళు వస్తున్నాయని, ఏ యుద్ధాలు ప్రారంభమవుతాయో, ఏ సమస్యలు ప్రారంభమవుతాయో తెలీదు. కానీ ప్రభునందున్న వారికి ఆయన కృప, ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. కాబట్టి అట్టి ప్రజలై ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సంవత్సరం ఆఖరిలో ఒక మాట నేర్చుకుందామా, ఒక మాట తెలుసుకుందామా, ధ్యానించుకుందామా. ఏమిటి ఆ మాట అంటే, నీ జనమేది, నీ సంఘమేది, నీ రక్షణేది, నీ దేవుడెవరు. ఈ సంవత్సరం ఆఖరిలో ఒకసారి ఈ మాటను వాక్యంలోంచి జ్ఞాపం చేసుకుందాం. చూడండి, యోనా గ్రంథములో 1వ అధ్యాయములో 8వ వచనం చదువుతున్నా. కాబట్టి వారు అతనిని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో అని, నీ వ్యాపారమేమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయో మాకు తెలియ చేయమని అనగా, ఒక వాడలో ఉన్నారు యోన అనేటువంటి ఒక దైవజనుడు ఒక వాడలో ఉన్నారు. ఆ వాడ అది ప్రయాణంలో ఉంది కదండి, అది ప్రయాణంలో ఉంది. ఆ వాడ మీదకి తుఫాను వచ్చింది, కీడొచ్చింది, సమస్య వచ్చింది, శోధన వచ్చింది. ఇప్పుడు అదంతా అల్లకుల్లాలమైపోయిన పరిస్థితులు. ఆ వాడకు ప్రమాదం తప్పాలని, దానిలో ఉన్న వాళ్ళంతా బ్రతకాలని ఆ వాడను తేలిగ చేయటం ప్రారంభించారు, బరువును తేలిగ్గా చేసుకుంటున్నారు, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదే దిశలో అయినప్పటికి కూడా అది బరువుగా భారముగా ఉందే కానీ అది తేలిక అవటంలా, పరిస్థితి సానుకూల పడట్లా, అనుకున్నంతగా రాలారు. కాబట్టి ఏదో వారి పని వారు చేసుకుంటున్నారు. దానిలో వాడ నావికుడు కాకుండా, నావికులు అనే మాటలు ఉన్నాయి, అది గొప్ప వాడై ఉంది, అది ఒక వ్యాపారంతో కూడింది, అది చెప్పుకోదగినటువంటిది. అలాంటి పరిస్థితుల్లో దేవుని ఆజ్ఞను, దేవుని సన్నిధిలో దైవ దర్శనమును పొంది, దైవ వాక్యమును పొంది, దేవుని పిలుపును పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు దానిలో. నీవు ఈ సంవత్సరంలో దైవ మేలు పొంది, దైవ దర్శనం పొంది, ఆ నీ అనుభవం ఎక్కడ ఉంటుందో ఒకసారి దీని ద్వారా మనము తెలుసుకోవాలి. ప్రియులరా, చాలా అద్భుతం, విడ్డూరం. ఈ మనిషి దేవుని చిత్తమును ప్రక్కన పెట్టి అతడు తను ఉద్దేశం చొప్పున ప్రయాణం కొనసాగిస్తున్నాడు, జర్నీని కొనసాగిస్తూ ఉన్నాడు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతను తప్పితే ఇంకొకరు లేరా దేవుడికి? ఉండరు. కానీ నీవే కావాలి. దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్నే పిలుచుకున్నాడు. ఇలాంటి సమయంలో ఆ వాడ అడుగున ఉన్నటువంటి ఆ ప్రవక్త సేవకుడు, ఆ విశ్వాసి, ఆ దేవుని కలిగిన వ్యక్తి చూసిరండి, పైన సంభవించే విషయాలు ఏమి పట్టించుకోకుండా ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి అడిగిన మాట ఇది. ఏమిటంటే, నీ వ్యాపారం ఏంటన్నారు, నీ దేశం ఏంటి, మరి
నీ జనమేది అనే మాట. మన మాట ఏంటంటే నీ జనమేది. ఆలోచించేయండి, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు నీవెవరో కావాలి. ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఏదైనా ఒక దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలన్నా, దేనినైనా జయించాలన్నా, ఒక అపాయమును తప్పించబడాలన్నా అసలు ముఖ్యంగా నీవెవరు. పౌలు దైవజనుడు పౌలు అంటారు, నేనేమయ్యున్నాను, దేవుని కృపయ్యి ఉన్నానన్నాడు. చూడండి, ఆయన చిట్ట చివరికి ఆయన నేను ఆయన కృపయ్యి ఉన్నాను, నాలో నేను ఎంత మాత్రం లేను. ఇక దేవుని కృప ఆయన ఎట్లంటే అట్లాగే. నీవేమయ్యున్నావు, నీ దేశమేది, నీ జనమేది అనే మాటను ఇప్పుడు మనం తీసుకోవాలి. అవును కదా, మీ సంఘమేది, మీ సహవాసమేది, నీ అనుభవం ఏంటి, నీ జనమేంటి, ఆలోచించేయండి. ఇది చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం. చాలా ఈ సంవత్సరంలో మనం నేర్చుకోదగిన ఒక మంచి మాటను గ్రహించండి. నీవెవరువు, చూడండి, ఈ కీడు నుంచి ఇట్లా తప్పించబడ్డావు, కరో నుంచి తప్పించబడ్డావు, యుద్ధముల నుంచి తప్పించబడ్డావు, యుద్ధ భూముల నుంచి ఒకడు పరికెత్తుకొచ్చినట్టుగా మరి నడిపించబడుతున్నాం. కాబట్టి నీ జనమేది ఒక మాటను మనం గ్రహించినప్పుడు, చూడండి, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు అది అర్థమవుతుంది మనకి. అలాగే ఋతు గ్రంథం, దీనిలో ఒక మంచి మాట మీకు జ్ఞాపం చేద్దాం. ఋతు గ్రంథములో 1:16 మీరు చదవండి, ఆ మాట చదవండి. ఆ ఋతు నయోమి అనబడినటువంటి వ్యక్తితో సంభాషించిన సంభాషణలో ఒక ముఖ్యమైనటువంటి ఒక పదము కూడా ఉంది. ఏమనే అని చెప్పిందామె, అతయా నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఏమండి, నిన్ను పాతి పెట్టిన చోట నేను కూడా పాతి పెట్టబడతా. నీ దేశమే నా దేశము, నీ జనమే నా జనము, నీ సొత్తే నా సొత్తు, నీవెక్కడుంటా అక్కడ అని ఒక అన్యురాలు, ఒక మోయబి దేశస్థురాలు, ఒక కన్వర్ట్ అయిన ఒక క్రీస్తు బిడ్డ, క్రీస్తుని ఎరిగి నేర్చు ఉపదేశం పొందిన వ్యక్తి అనవలసిన మాట అది. ఈ వాక్యములో ఆ మొదటి మాట, ఈ మాట తీసుకోవాలి పిల్లలు. ఎందుకండి, ఆమెకి యవనం ఉంది, సొగసు ఉంది, సౌందర్యం ఉంది రూతమ్మకి. ఏమండి, ఆమె మోయబు దేశంలో స్వేచ్ఛగా జీవించవచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఎవరికి భయపడే అవసరం లేదు, ఎవరికి తలవంచే అవసరం లేదు. ఒక నాయకత్వం క్రింద అణిగి మణిగి ఒక ఉపదేశానుసారంగా నడవలసిన అవసరం లేదు, స్వేచ్ఛగా ఉండొచ్చు, మనసులో కలిగింది నెరవేర్చవచ్చు కదా. అదే ఈ లోకంలో ఉన్న ప్రశ్న, నువ్వు ఎందుకు యేసు ప్రభువుని వెంబడిస్తున్నావు, ఎందుకు నడుచుకుంటున్నావు అంటే ఇదేనండి. నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చుగా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, నువ్వు ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా చూడొచ్చు, నువ్వు సెల్ ఫోన్ పట్టుకుంటే నీకేది కావాలి బోళ్ళంత నవ్వు, జబర్దస్త్ అనేటువంటి ఓపెన్ చేస్తే బోళ్ళంత నవ్వు. మరి అట్లా స్వేచ్ఛగా ఉండొచ్చుగా, రాత్రంతా గడపొచ్చుగా, స్వేచ్ఛగా వ్యామోహాలతో ఉండొచ్చుగా, చక్కగా ఉంటుంది కదా అనే ఉద్దేశం ఈ రోజున. అయితే ఈవిడి ఈ రూతమ్మ ఏమని చెబుతుంది, నీ జనమే నా జనం. ఆమె చూస్తే వృద్ధురాలు, మరి మోయోబు నుంచి వస్తుంది, ఆమె భర్తను పోగొట్టుకుంది నయోమి, అలాగే ఇద్దరు కుమారులు పోగొట్టుకుంది, తోడుకోళ్ళు కూడా వెళ్ళిపోయింది, నీకెందుకు వచ్చింది ఆ బాధ, ఆ ముసలామకు నువ్వు చేసి పెట్టాలి, నువ్వు పని చేసి ఆమె వండి పెట్టాలి, ఆ వృద్ధాప్యంలో ఉంది, వృద్ధాప్యంకి వెళ్తుంది, ఆమె కూడా వద్దయ్యా వద్దామని చెప్పింది, వినొచ్చు కదా, ఏంటి మీకు ఇంత ఇంత పిచ్చి, దేవుడు అంటే నీ జనమే నా జనం ఏంటి, జనం యొక్క శేషం ఏంటి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలు, ఈ సంవత్సరం అంతా కాపాడబడిన మీరు మీ సహవాసములో, మీ సంఘములో మీ కొరకు ప్రార్థించే వ్యక్తులు, దైవజనులు మరి అనుసరిస్తున్నారా, వెంబడిస్తున్నారా, హేళన చేస్తున్నారా, గొప్ప కోసం చేస్తున్నామా సేవ, ఆలోచన చేయాలి ప్రియులరా. కాబట్టి ఏంటి విశేషం ఏంటి, జనము అంటే మరి సంఘమే కదండి. అందు కొరకే ఈ మాట చెలవిస్తుంది. యోనాతో మాట్లాడిన మాట, నీ జనమేంటి, నీ ప్రజలెవరు, నిన్ను బట్టే కదా ఈ తుఫాను, నిన్ను బట్టే కదా, ఇదిగో నువ్వు దేవుడు నమ్ముకోబట్టే మనకి సమస్యలు, మన కుటుంబం ఇట్లా ఉండటం గల కారణము మేమంతా ఒకటిగా ఉంటే నువ్వు ఒక్కదాన్ని ఒకటిగా ఉంటున్నావు, మేము వండింది నువ్వు తిన్నంటున్నావు, మేము వెళ్ళిన చోటకు నువ్వు రానంటున్నావు,
మేము తాగేది నువ్వు తాగనంటున్నావు, మాకంతా మందు అలవాటు, కొత్త సంవత్సరం వస్తుంది, మందు అలవాటు, కొత్త సంవత్సరం వస్తుంది, వెల్కమ్ చేస్తున్నారు న్యూ ఇయర్ని ముగ్గులతో, కొంతమంది మందులతో, కొంతమంది కొత్త వస్త్రములతో, అట్లా మనం చెయ్యాలి అని వాళ్ళు ఉన్నారు. ఎలా చేస్తే నువ్వు ఈ సంవత్సరంలో ఉంటావు, నూతన సంవత్సరంలో కూడా ఇంకోటి ఏదో వస్తుంది, మరణకరమైంది. అందుకొరకే ప్రియులరా, మరి మీ ఆత్మీయ జీవితంలో బైబిల్లో చక్కని మాటలు, జనమును గురించి రాయబడిన మాటలు ఏమండి చూడండి, కృత నిబంధనలు ఎక్కువ కనిపిస్తాయి. ఆయన ఈ నీ జనమేది అనే మాటలో అర్థమేంటి? నీ జనమేది అంటే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, కొలసీలో ఉన్న పరిశుద్ధులకు, దేవుని వారసులు, దేవుని జనాంగము, అలాగే పిలవబడిన వారు. పేర్లు దేవుని జనాంగం అంటే, నీ జనాంగం ఏదంటే పిలవబడిన వారు, నీ జనాంగం ఏదంటే ఏర్పరచబడిన వారు, నీ జనాంగం ఏరే ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడి దేవుని సొత్తు అయిన ప్రజలు. నీ జనాంగం అంటే పరిశుద్ధులు. నీ జనాంగం ఏది, నీ జనమేది అంటే విశ్వాసులు. ఆ జనం ఎవరంటే విశ్వాసులు. ఒకచోట కూడి ప్రార్థిస్తే అద్భుత కార్యములు జరుగుతాయి. నీ జనం ఏదంటే దేవుని ఆత్మ పొందినవారు, నీ జనం ఏదంటే రక్షణ భావం కలిగిన వారు, పాపము లేనివారు. ఆ నాయకుడు అంటున్న మాట నీ జనమేది, నీ వ్యాపారం ఏంటి, నువ్వు చేసే వర్క్ ఏంటి, ఆత్మ ఈ వ్యాపారము ఆత్మలను, ఆత్మలకు సువార్త మిషనరీ వరకు, పరలోకమునున్న వాక్యమును, పరలోకపు వాగ్దానమును, పరలోక పిలుపు కలిగినటువంటి వ్యక్తి ఇతను, మిషనరీ వరకు పరలోక సంబంధమైన సువార్త ప్రకటించే వ్యక్తి. నీ వద్దకు వచ్చింది పరలోక సంబంధమైన వాక్కు. నీ మన వద్దకు వచ్చినటువంటి లేఖనము భూ సంబంధమైనది కాదు. ఈ లేఖనములో జీవం ఉంది, ఈ లేఖనములో దేవుని ఆత్మ ఉంది, ఈ లేఖనము నిన్ను బ్రతికించుద్ది, ఈ లేఖనము నిన్ను నిలబెట్టుద్ది, ఈ లేఖనము నిన్ను నడిపించుద్ది. ఈ సంవత్సరం అంతా నడిచినట్లుగా రానున్న దినాలకు నడిపించున్నది, దీర్ఘాయుష్నిచ్చున్నది, నీ పాపములను క్షమించున్నది దేవుని వాక్యము. నీ జనమేది అంటే ఆ జనము యొక్క పరిస్థితులు ఏంటి అంటే వారు విశ్వాసులు, వారు ధైర్యంగా మాట్లాడతారు, వాళ్ళు పరిశుద్ధులు కదా. కాబట్టి ఆ జనము, ఆ జనమును రూతు అక్క కోరుకుంది. నువ్వెవరు కోరుకుంటున్నావు? సంవత్సరం ఆరంభంలో ఎవరు కోరుకుంటారు, సంవత్సరం ముగింపులో ఎవరు కోరుకుంటారు? ఈ రోజున చాలామంది ఆలోచించేయండి, సంవత్సరం ముగింపు వస్తుందంటే ఏదో ఒక కోరిక. ఇలా మనం వాక్యం చూస్తున్నప్పుడు ప్రియులరా, ఈ లోకంలో జనాంగాన్ని ఒకసారి ఆలోచించేయండి. ఈ లోకంలో రెండు గుంపులుగా ఒకసారి ఆలోచించేద్దాం. ఒకటి ప్రార్థన చేసే ప్రియులు, రెండవది నామకార్థం ఉంటారు, అది వేరే విషయం, ఆలోచించేయండి. ఇప్పుడు ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తున్నా, అదేంటి అంటే ప్రకృతి సంబంధమైన మనుషులు. మొదటి కొరింథీ పత్రిక 2:14 ఇలా రాయబడి ఉందండి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపాడు, అవి అతనికి వెర్రితనముగా కనిపించుద్ది. ప్రకృతి లోక సంబంధమైన వ్యక్తులు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు వారు. నేను చెప్పాను చూసారా, విశ్వాసులు, ఆత్మనొందిన వారు, పరిశుద్ధులు, దేవుని వారసులు, దేవుని జనాంగము, మరి పిలవబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఆ జనమై ఉన్నటువంటి వారు. యోనా తక్కువడు కాదు, దేవుని పిలుపు అనే జనములో ఉన్నవాడు. రూతు కోరుకుందంటే, ఈరోజు నా రూతు ఒక అన్యురాలు, రూతు కోరుకుంది నీ జనమే అతయ, నీ జనమే నా జనము. చూడండి, ఈ లోకము ఇంకొక జనం ఉంది, చుట్టూ ఆవరించింది, పచ్చిక బీడులా కనిపించవచ్చు. ఈ లోకంలో ఉన్నదంతా లోకమే. ఆ లోకం గురించి ఏమని రాయబడి చూసే 14 ప్రకృతి సంబంధులు అంటే లోక సంబంధులు. ఆత్మ విషయాలు వారికి తెలియదు, పరిశుద్ధాత్మల గురించి విషయాలు తెలియదు. నువ్వు ప్రవచించిన వారికి వెర్రితనముగా ఉంటుంది, ప్రార్థనకి వెళ్తుంటే వారు వెర్రితనముగా ఉంటుంది, బైబిల్ పట్టుకుని నడుస్తుంటే వారు వెర్రితనముగా ఉంటుంది, వెర్రిలో కూడా పిచ్చుంది. ప్రకృతి సంబంధమైన వ్యక్తులు మరి వారి ఆత్మ విషయాలు ఎరగరంటండి. అలాగే ఎపిసిపతి 2 ఉన్న మాటలు ఏంటంటే, ప్రకృతి సంబంధమైన వ్యక్తులు వారు చీకటి దురాత్మలతో కూడిన వ్యక్తులు, వారి మధ్య దురాత్మల నివాసం ఉంటాయి.
అంటే లోక సంబంధం యేసుక్రీస్తు రక్తం చేత ఎవరైతే కడగబడరో, నువ్వు ఒకవేళ అట్లా నడిపింపులో మీ కుటుంబం ఉందనుకోండి, చాలా ప్రమాదం. మీరు దేవుణ్ణి కలిగి ఉండాలి, ఒక సావాసం కలిగి ఉండాలి, ఒక నడిపింపు కలిగి ఉండాలి, ఒక దైవజనుడు మీ ఇంటికి వస్తా పోతా ఉండాలి, ఉపదేశం పొందాలి, క్రమంలో ఉండాలి, ఆరాధన ఉండాలి మీకు. దేవుని సన్నిధి లేకపోతే ఎలా అండి? దేవుని సన్నిధి లేకపోతే ఎట్లా? దేవుని సహవాసం ఉండాలి. ప్రకృతి సంబంధం గురించి రాయబడిన మాట చూడండి ఇక్కడ, అతడు ఆత్మ విషయాలు ఎరగడు. వారికి ఆత్మీయ విషయాలు వెరితనముగా ఉంటుంది, యాలన చేస్తూ ఉంటారు. చూశారండి, యేసుప్రభు అని పిలుస్తారు, భక్తుడు అని పిలుస్తారు, యాలన చేస్తూ ఉంటారు. ఆత్మతో ఒక సత్యం మాట్లాడితే సత్యం మాట్లాడేవాడు వచ్చాడయ్యా అని అంటారు. అయినప్పటికీ కూడా అది వారికి వెర్రితనము. ఆలోచన చేశారండి, సొలొమోను అనేటువంటి వ్యక్తి, దావీదు కుమారుడు, దైవ ప్రత్యక్షత పొందుతున్న సన్నివేశంలో ఆయన మొదటి రాజుల గ్రంథం 3:4 కనిపిస్తూ ఉంటుంది. ఏమనంటే ఇస్రాయేల్ జనాంగం ఇట్లా చెబుతాడు, ప్రభువా ఈ గొప్ప జనాంగమునకు, నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చడానికి ఒక వ్యక్తి కావాలి, నడిపించడానికి ఒక వ్యక్తి కావాలి. ఎందుకంటే గొప్ప జనాంగము, వాక్యముతో కూడిన ప్రజలు. చూడండి, వాక్యముతో వాక్యమును అనుసరించే ప్రజలు స్పెషల్, ఇంపార్టెంట్, విఐపి జనాంగం వాళ్ళు. వాక్యమును ఎరిగిన వారు, ఆత్మ పొందిన వారు స్పెషల్. అది అన్యజనులకు, లోకస్తులకు, మోగ విగ్రహములను ఆరాధించే వారికి అది వెరితనము కావచ్చు. ఏదన్నా సమస్య వచ్చిందనుకో, కీడొచ్చిందనుకోండి, యాకో పత్రికలు ఉన్నట్లు ప్రకృతి చక్రమునకు చిచ్చు అగ్ని నష్టము లోకానికే కలుగుతుంది, కానీ దేవుని ప్రజలు తప్పించబడతారు. ఒకవేళ వారి లోకమును విడిచిపెట్టిన పరలోక సంబంధమైన దేవునితో కలిగి ఉంటారు. కనుకనే రూతమ్మ ఆమె కోరుకున్న మాట, అత్తయ్య నీ జనమే నా జనము. దేవుని ప్రజలను కోరుకుంది, సంఘమును కోరుకుంది, దేవుని వాక్యమును కోరుకుంది. ఆమె కోరుకున్నది గొప్ప విషయం. ఒక ఆమె ఆ ముందు చూస్తూ ఉండగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఓర్ప కిస్ పెట్టి మిస్ చేసుకుంది, అత్తనే వాక్యమును మిస్ చేసుకుంది. ఇప్పుడు నోవాకు గురించి రాయబడింది, అలాగే మరి కొంతమంది భక్తుల గురించి రాయబడి ఉన్నటువంటి మాటలు ఉన్నాయి. హానోకు దేవునితో నడిచినని ఉంటుంది కదా. దేవుడు అంటే ఎవరు? వాక్యమేగా. అంటే వాక్యముతో నడిచారు. నువ్వు వాక్యముతో నడటం నేర్చుకోవాలి. మనుషులతో కాదు, మనుషులతో కాదు, వాక్యము వెలుగై ఉంది, వాక్యములో చీకట లేదు. ఎంతటి వ్యక్తి అయినా ఆ మనిషి మనుషులను అనుసరించి, సాంప్రదాయాలను అనుసరించి నడిచినా అది చీకట్లోనికి నడిపించబడుతుంది. గ్రుడ్డివాడు కలిసి గుంటలో పడతారని ఉంది. ప్రతి మనుషుడు గ్రుడ్డివాడే, కానీ వాక్యము, ఆ వాక్యము లోకములోనికి వచ్చాను, లోకము ఆయనను గ్రహించలేదు. వాక్యములో వెలుగుంది, వాక్యము వెలుగయ్యుంది, దేవుడు వెలుగయ్యున్నాడు. దేవుని వాక్యమును అనుసరించు, నువ్వు ఎప్పుడు చీకట్లో పడవు. నీకు తెలిసిపోతుంది, చూసారా, నీకు తెలిసిపోతుంది. నువ్వు చేసే కంపెనీలో సంభాషణ పెరుగుతుందంటే చూసారండి, నీ మీద ఒక వల వేయబడతా ఉంటుంది. నువ్వు ఎక్కడైతే పనిచేస్తావో అక్కడ నిన్ను ఆకర్షించే ప్రజలు ఉంటారు, అది నీకు అర్థమైపోతుంది. నాకు చాలా విషయాలు చెప్పబడిన ప్రజలు కూడా ఉన్నారు, పలానోల ద్వారా అన్నా నాకు శోధన ఎక్కువ అవుతుంది, నాకు ప్రార్థన చేయండి. నేను చెప్పుతున్నా, నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను దేవుని నమ్ముకున్నా అన్నా ప్లీజ్ అన్నప్పటికీ కూడా శోధనగా ఉంటుంది, ఉంటుంది, అర్థమవుతుంది. వెలుగులో ఉన్నవారికి అర్థమవుతుంది, అదే గుడ్డితనములో ఉన్నారనుకోండి ఇద్దరు గుంటలో పడతారు. కాబట్టి వాక్యమును అనుసరించి నోవాకు, తర్వాత హానోకు ఇట్లాంటి భక్తులు వారు దేవునికి అనుసరించి వాక్యం అనుసరించి నడిచారు. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడంట దేవునికి, శ్రేష్టమైనది మంచిది దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాడు. బాగా నలిగిపోయి చెమటలు పట్టిన 10 రూపాయల కాగితం కాదు వేసేది, దేవునికి ఒక శ్రేష్టమైనది, ఒక ఇష్టమైనది
అట్లాగున మాట్లాడుతున్నప్పుడు అట్లాగున అనిపించినప్పుడు వారి గురించి ఒకానొక సమయంలో దేవుడు సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే వారి గురించి సాక్ష్యం ఇచ్చినట్లు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తాం. ఒకానొక సమయంలో దేవుడు సాక్ష్యం పలుకుతాడు. ఒకానొక సమయంలో నీ వెలుగు ప్రజ్వరలు పడుతుంది. కనుకనే దేవుడు చూడండి, ఈ రూతమ్మ నీ జనమే నా జనం. వారెవరు? వారు ఇస్రాయేలీలు. వారు ఇస్రాయేలీలు, వారు దేవుని ప్రజలు. ఇస్రాయేలీలు అంటే అక్కడ కట్టడాలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞలు ఉన్నాయి, బలులు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. బలులు ఉండవు, కట్టడాలు ఉండవు, నియమాలు ఉండవు, స్వేచ్ఛగా ఉండే కొన్ని ఆరాధనలు ఉన్నాయి. అక్కడ దేవుడితో పనే లేదు. దేవుడితో పని ఉందా? పని లేదు. కాబట్టి దేవుడు నడిపించే నడిపింపును రూతమ్మ కోరుకుంది. ప్రియులారా, ఆలోచించేయండి. మరి నీ జనమేది? నీ సహవాసమేది? నీ నడిపింపేది? నీ ఆత్మ ఉద్దేశం ఏంటి? నువ్వు శ్రమ దినమున కృంగినట్లయితే, రోగం వచ్చినప్పుడు కృంగినట్లయితే, శాపం వచ్చినప్పుడు కృంగినట్లయితే, చూసారండి, చీకట శోధనలు వచ్చినప్పుడు కృంగినట్లయితే చేతగాని వారు అవుతావు. చేతగాని వారు జనము కాదు. దేవుని ప్రజలు చేత కాని వారు కాదు. వారు ఆత్మచేత నడిపించబడేవారు. ఇంకొక మాట కూడా మీకు చదివితే చూడండి, యోధా పత్రికలో 1వ అధ్యాయము అక్కడ 19వ వచనంలో ఉన్న మాట ఏంటి? కాబట్టి ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారు అని ఉంది. అంటే లోక సంబంధమైన వ్యక్తుల గురించి. లోకంలో ఇంకో గుంపు ఉంది, ప్రకృతి లోక సంబంధమైన వ్యక్తులు. ప్రభు అంటాడు ఆ విషయాల గురించి. ప్రభు అంటాడు లోకము నన్ను ఎరగదు. యోధా పత్రికలు ఉన్న మాటను అండలం చేసుకోండి. ప్రకృతి సంబంధాలకు ఆత్మ లేదు, ఆత్మ లేని వారు ఉండకూడదు. నీ విశేషము వేరుగా ఉండాలి. రూతమ్మ నీ జనమే నా జనమని కోరుకుంది. ఒక విశేషముగా కోరుకుందంటే దేవుని ప్రజలు. చూసారా, ఇస్రాయేల్లో ఎర్ర సముద్రంలో పడి వెళ్తుంటే దేవుడు వారికి ముందుగా ఉన్నాడు. అరణ్యంలో పడి వెళ్తుంటే వారు మధ్యలో ఉన్నాడు. వారు కొండ చుట్టూ చేరితే వారికి ఆజ్ఞలు, బలులు, చట్టాలు, కట్టడాలు ఇచ్చాడు. అంటే దేవుడు ఈ ఆజ్ఞలు ఎందుకు, ఈ కట్టడాలు ఎందుకు అంటే ఆయన ఇట్లా ఆజ్ఞలతో చట్టముతో నిన్ను ఆవరిస్తాడు. మేఘం ఆవరించినట్లుగా తన ఆత్మతో నింపి, వాక్యంతో నింపి ఆయన నిన్ను ఆవరించి ఎన్నెన్నో పరిస్థితులు ప్రమాదకరమైనవి నీకు రాకుండా నిన్ను కాపాడుటకు ఆయన అంట కొనకడు, నిద్రపోడు. ఎంత గొప్ప దేవుడు! ఈ సంవత్సరము నిన్ను కాపాడింది, ఈ సంవత్సరము నిన్ను నడిపించింది, ఈ సంవత్సరము దేవుడు నిన్ను విన్నంటి బలపరిచింది. ప్రియులారా, ఆలోచించేశారా? ఆయన జనాంగమై ఉన్నావు. ఆయన రక్తముతో కడగబడిన ఒక పరిశుద్ధ సమూహమై ఉండాలి. అందుకొరకే ఈ పూట చూడండి, రేపు వచ్చే సంవత్సరంకి మీరు ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి ఆలోచించేసి చక్కగా ప్రభుని విశ్వసించండి. ఈ సంవత్సరం ప్రభుత్వం ముగించండి. కృతజ్ఞత గలవారై నడుచుకోండి. ఈ సంవత్సరంలో ఎన్ని చోట్ల మీరు వెనకబడ్డామో అవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకోండి. ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నారు అండి? ఎన్ని ఆదివారాలు పోగొట్టుకుంటున్నారు? ఎంత వాక్యం వింటున్నారు? ఎంత తెలుసుకుంటున్నారు? రేపు వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం వల్లే ఉంటారా? ఇంకా బలిష్ఠులుగా ఉంటారా? ఒక మాట రాయబడి ఉంది, చేరబోయే వాగ్దాన దేశములో అక్కడ నెఫిలు ఉన్నారు. ముందు వారు మనకంటే బలవంతులని పలికారు ఇస్రాయేలీలో. కొంతమంది ఆత్మపూర్ణులైన వారు, ప్రకృతి సంబంధి కాని వారు, ప్రకృతి సంబంధి అయిన వారిలో ఆత్మ ఉండదు. ఆత్మ ఉండదు. ఆత్మ లేని వారి మాట ఏమని పలికారు? 12 మందిలో 12 మంది వాగ్దాన భూమిని దూరం నుండి వేగి చూసిన వారిలో ఇద్దరు ఆత్మపూర్ణులై చూసినప్పుడు, వాగ్దాన దేశమును చూస్తున్నప్పుడు వారు ఒళ్ళు పులకించింది. అది వారు దూరదృష్టితో, ఆత్మదృష్టితో చూసినప్పుడు ఇదా మనకిచ్చేది, అది సౌఖ్యముగా, సౌందర్యముగా ఆ భూమి వీరు కనిపించింది. యెహోషువ కాలేబులకు, మిగిలిన 10 మంది ఉన్నారు చూసారా, వాళ్ళు అక్కడున్న మనుషులకు చూశారు. వాళ్ళు మనుషులను చూసినప్పుడు వారి దృష్టిలో చూసారండి, భయము చేత కంపించారు. మనం వారిని జయించలేం.
వారు మనకంటే అంచనా లేచుకున్న బలవంతులు. ఈ శోధన మనం జయించలేం. జయించగలవు, నువ్వు ప్రార్థిస్తే జయించగలవు. ఆ రోగం నుంచి నువ్వు లెగుస్తావు, లెగుస్తావు. ఆ రోగం నుంచి, ఆ కీడు నుంచి, ఆ అప్పుల నుంచి నువ్వు లెగుస్తావు. నువ్వు లేపబడతావు. కల్లోలు పడాల్సిన అవసరం లేదు. వారు కల్లోలు పడ్డారు. కారణం ఏంటంటే చూడండి, ఆ ప్రకృతి సంబంధుల్లో ఆత్మ ఉండదు. ప్రకృతి సంబంధులకు ఆత్మీయ విషయాలు అర్థము కాదు. ప్రకృతి సంబంధుల్లో సైతాన్ ఉంటాడు, చక్కటి కార్యములు ఉంటాయి. దేవుని ప్రజలు అట్లా ఉండకూడదు. దేవుని సంతానమై ఉండాలి, దేవుని వారసులై ఉండాలి, ఆయన జనాంగమై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి, ఆయన సొత్తు అయి ఉండాలి, ఆయన ప్రజలై ఉండాలి. ఆయన సంఘమై ఉన్నప్పుడు, ఆ సంఘానికి నువ్వు ఒక ఆయనకి సంఘముగా ఉంటున్నప్పుడు, ఆ సంఘానికి నీకు శిరస్సుగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. నీ రాకపోకలలో అన్ని విషయములో యేసయ్య నీకు తోడుగుండి నిన్ను నడిపిస్తాడు. ప్రియులారా, కాబట్టే ఈ పూట నీ జనాంగము, నా జనము దేవుడు, నా జనము సహవాసం పరిశుద్ధులు. నీవు కూడుకుంటున్న సహవాసము అది రొట్టి విరుసునది, అది ప్రభుతో కూడినటువంటిది. కాబట్టే అట్టి నడిపింపులో, అట్టి ప్రయత్నాల్లో నడుచుకొని ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవునికి కృతజ్ఞులై, ప్రభునందు పరవశులై, ఆత్మీయందు తీవ్రత గలవారై, ఆత్మలో మరి ఫలించుచు ఆనందించుచు ప్రభుని స్తుతించుచు, ప్రభు కృప కొరకు కనిపెట్టండి, ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టండి. నూతన సంవత్సరంలో మీకు మేలు కలుగునుగాక, నూతన సంవత్సరంలో మీకు దీవుని కలుగునుగాక, నూతన సంవత్సరంలో మీకు ఆశీర్వాదం కలుగునుగాక, ఎటువంటి అపాయమైన దేవుడు తప్పించునుగాక, ఎటువంటి కీడైన దేవుడు తప్పించునుగాక. మీరు ఆత్మలో వర్ధిల్లుదురని, ఆత్మలో ఎదగాలని శుభవచనాలు మీ ఈ వాక్యం వింటున్న, టీవీలో వాక్యం వింటున్న మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ మీ అందరికి వందనాలు తెలియపరుస్తూ చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రియులైన బిడ్డలు నూతన సంవత్సరములు ఎక్కువగా ఫలించి వృద్ధి పొందాలని ప్రార్థిస్తూ ఆశీర్వదించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మరికొన్ని విషయాలు రేపు వచ్చే వారంలో ప్రయత్నిస్తాము.